हेलो अंडी नमस्ते वेलकम टू माय चैनल रेणु तो कासेपु दीपम वेलिगिस्तू चीकट्लने पारद्रोलिनट्लु मार्पु साधिंचुकुंटु गोप्प जीवितान्नी निर्मिंचुकुंदाम मीकु मी कुटुंब सभ्युलकु दीपावली शुभाकांक्षलु मनंदरि जीवितालु ना स्वीट अंत तीयगा उंडालनि कोरुकुंटू ఈ రోజు రెసిపీ స్టార్ట్ చేద్దాం. మన ఛానల్లో ఇప్పటికే చాలా రకాల స్వీట్స్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. గులాబ్ జామ్ లేకుండా దీపావళి నో వే. అందుకే దీపావళి స్పెషల్ రెసిపీగా మీ ముందుకి బ్రెడ్ గులాబ్ జామ్తో వచ్చేసాను. ఎవరైనా చేసుకోగలిగే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ వితిన్ 10 మినిట్స్. ఈ గులాబ్ జామ్ కోసం ముందుగా బ్రెడ్ పీసెస్ తీసుకొని వాటి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్ని వేస్ట్ చేయాల్సిన పనే లేదండి. బ్రెడ్ క్రమ్స్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గ్రేవీస్ చిక్కబట్టడానికి పనికొస్తుంది. బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం అలా తిప్పితే చాలు, బ్రెడ్ క్రమ్స్ లాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 కప్ షుగర్ వేసి, 1 కప్పు షుగర్కి 1 కప్పు నీళ్లు వేసి స్టవ్ పైన పెట్టి చక్కెర కరిగించుకోవాలి. పాకమే రానవసరం లేదు, జస్ట్ స్టిక్కీగా ఉంటే చాలు. ఇప్పుడు పొడి చేసుకున్న బ్రెడ్ని 1 ప్లేట్లో వేసుకొని అందులో 1 స్పూన్ పాలపొడి వేసుకొని 2 బాగా కలిపి తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి పాలు మొత్తం పోసేయకూడదు, కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇలా ముద్ద చేసుకున్నాక దాన్ని 1-5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఈ పిండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి పక్కన వేస్తున్నాను, బాల్స్ చేసేటప్పుడు చేతికి రాసుకుంటే అంటుకోకుండా ఉంటుందని. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో బ్రెడ్ బాల్స్ వేసేద్దాం. సన్నన్ సెగ మీద అన్ని వైపులా చక్కగా కాల్చుకుంటే మన గులాబ్ జామున్ రెడీ. ఈ బ్రెడ్ బాల్స్ వేగాక గోరువెచ్చని పాకంలో వేసుకుంటే పాకం బాగా పీలుస్తాయి. ఇలా వేగించుకుంటే సరిపోతుంది, బాల్స్ చక్కగా వస్తాయండి, పగిలిపోవు. ఇప్పుడు వీటిని తీసేసి పాకంలో వేద్దాం. మామూలు గులాబ్ జామ్ ఎంత టేస్టీగా ఉంటుందో ఈ బ్రెడ్ గులాబ్ జామ్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోయే ఈజీ రెసిపీ. 1 గంట పాకంలో వదిలేస్తే జ్యూస్ పీల్చుకొని చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. చూడండి గులాబ్ జామ్ ఎంత బాగొచ్చాయో. ఇప్పుడు ఒక మంచి మాట చెప్పుకుందాం, గడిచిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనంలో ఉండదు. కనుక ప్రస్తుత సమయాన్ని ఉపయోగించుకుందాం. ఏంటండి ఎలా ఉన్నాయి మన గులాబ్ జామున్? చూస్తుంటే నోరూరుతుందా లేదా? మరి దీపావళి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ స్వీట్స్ కదండి, హ్యాపీగా రకరకాల స్వీట్స్ చేసుకుందాం, తిందాం, మస్తుగా ఎంజాయ్ చేద్దాం. లక్ష్మి మన ఇంట నర్తించగా, సంతోషం పాలై పొంగగా, దీపకాంతులు వెలుగునీయగా ఆనందంగా జరుపుకుందాం ఈ దీపావళి పండుగ. వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. ఇదండి ఇవాళ దీపావళి మన రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you for watching.